గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కోయిలకొండ మండలం దమ్మాయిపల్లి గ్రామ గుండోని చెరువుకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ను ఆదేశించారు. మంగళవారం ఆమె దమ్మాయిపల్లి గుండోని చెరువును, దమ్మాయిపల్లి ఊర చెరువును, గణపతిరాయ చెరువులను ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. దమ్మాయిపల్లి గుండోని చెరువు వర్షాలకు పాక్షికంగా దెబ్బతిందని అధికారులు జిల్లా కలెక్టర్ వివరించగా తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆమె ఆదేశించారు. వర్షం నీరు ఎక్కువై దమ్మాయిపల్లి ఊర చెరువు అలుగు తెగిపోయే పరిస్థితికి రాగా గ్రామస్తులు అలుగు తీసివేయగా ఊర చెరువుకు సైతం మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గణపతిరాయ చెరువును తనిఖీ చేశారు. గణపతిరాయ చెరువు కట్ట పలు వంకర్లు తిరిగి ఉందని గ్రామస్తులు, రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా భవిష్యత్తులో చెరువు కట్టకు ఇబ్బందులు కలగకుండా చెరువు కట్టను విస్తరించేందుకు అంచనాలు సమర్పించాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట కోయిలకొండ మండలం ప్రత్యేక అధికారి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, ఇరిగేషన్ ఎస్సీ చక్రధర్ ఈ వెంకటయ్య, పంచాయతీరాజ్ ఈ నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ కాలప్ప, తహసీల్దార్ రాజా గణేష్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. చెక్ డ్యామ్ అనేది పోయింది మేడం, 3 ఇయర్స్ బ్యాక్ పోయింది. చెక్ డ్యామ్ ఒకటి ఉన్నది, అది తెగిపోయింది ఫస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ పోయింది. రైతులు ఉండడానికి నేను తెలంగాణ చేస్తున్నాను.
అలాగే మన చెరువు నుండి గేట్ నుండి వస్తుంది టర్నింగ్ ఉంటుంది సార్ ఆ టెంపుల్ దగ్గర, ఆ టర్నింగ్ దగ్గర మొత్తం కోత గురైపోయింది, ఆ టర్నింగ్ కూడా కొద్దిగా పెంచుకుంటే బాగుంటుంది.